పార్లమెంట్ లోకి వెళ్ళారు. ఆ లెటర్ కూడా మైసూర్ ఎంపీకి సంబంధించి జారీ చేసిన లెటర్. ఆ లెటర్ కూడా సాగర్ శర్మ అనే వ్యక్తి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సాగర్ శర్మ అండ్ మనోరంజన్ ఇద్దరు కూడా మైసూర్కి చెందిన వారు. కొద్దిసేపటి క్రితం ఈ మైసూర్కి చెందిన మనోరంజన్ తండ్రి దేవేగౌడ దేవరాజ్ గౌడ కూడా కొద్దిసేపటి క్రితం స్పందించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆయన స్పందిస్తూ తన కుమారుడు చాలా సమాజ సేవ కలిగిన వాడని చెప్పి స్వామి వివేకానంద బుక్ బాటలో ఆయన నడవాలనే మనస్తత్వం గల వ్యక్తి అని చెప్పి ఎప్పుడు కూడా బుక్స్ చదువుతూ కూడా కాలం గడిపేవాడని చెప్పి సమాజ సేవ చేయాలని రైతులకు కానీ వీరందరికీ మేలు చేసే పనులు చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచనలో ఉండేవాడని చెప్పి అయితే ఈ దాడికి ఎందుకు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో తనకు అర్థం కావటం లేదంటూ కూడా ఒకంత అన్నం చెందాడు. తర్వాత పార్లమెంటు దేవాలయం లాంటిదని ఇలాంటి ఘటనకు ఎవరు పాల్పడినా కూడా అది ఖచ్చితంగా ఖండించాల్సిందే అని చెప్పి తన కుమారుడు అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించి తాను కూడా చింతిస్తున్నట్టు చెప్తున్నాడు. అలాగే అతను 2012లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడని చెప్పి అప్పటి నుంచి కూడా అతను ఎటువంటి ఉద్యోగం చేయకుండా కూడా ఉన్నట్లుగా కూడా వాళ్ళ తండ్రి దేవరాజ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడు కూడా తాను ఇలాంటి గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు కానీ ఇట్లాంటివి ఏవి కొన్ని సంఘ విద్రోహ ఘటనకు సంబంధించి అలాంటివి పాల్పడేవాడు కాదని చెప్పి అయితే ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో తనకు పూర్తిగా తెలియటం లేదంటూ కూడా అతను కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి జరిగిన వెంటనే ఇక్కడ పోలీసులు కూడా మొత్తం ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక మైసూరుకు చెందిన ఎంపీ లెటర్ తీసుకోవడం, మైసూరుకు చెందిన యువకులు ఒక ఘటనలో ఉండడంతో మొత్తం వారి చరిత్ర అంతా కూడా, వారు ఇంతకు ముందే ఎక్కడెక్కడ సంచరించేవారు, వారి చుట్టుపక్కల అక్కడ వారు సంచరించిన ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలకు ఏమన్నా వారు దాడి ఘటన కుట్ర కోణంలో ఏమన్నా ఆలో ఇచ్చారా, ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ దేవరాజ్ గౌడ మొత్తం వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు, వ్యవసాయంతోనే జీవనం సాగించేవారు. సో వీరికి ఎలాంటి నేరారోపణలు కానీ ఇంత గతంలో ఏమీ లేవని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. ఎంపీ కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన వారు కావడంతోనే, పార్లమెంటుకి యువకులు చదువుకునే వ్యక్తులు కాబట్టి లెటర్ జారీ చేసినట్టుగా కూడా ఆయన ఒక ప్రకటన వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారి నుంచి ఇప్పటి వరకైతే అందుతున్న పోలీసుల నుంచి అందుతున్న సమాచారం మేరకు వారు గతంలో ఎలాంటి ఆరోపణలు వాళ్ళ మీద వారు ఎలాంటి నేరారోపణలు లేవని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వారు ముఖ్యంగా తెలియజేస్తున్నది అంటే వారు ఎక్కువగా కూడా సామాజిక సేవలు చేయాలని చెప్పి ఈ నిరుద్యోగం కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక నిరసనగా తెలిపేందుకు ఈ ఘటన పాల్పడి ఉంటారని కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి కదలికల మీద కూడా గత కొంతకాలంగా వారు ఎలా ఉండేవారు ఏంటనే విషయాలను తెలుసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణలు చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది స్వామి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 13/2001 జరిగినటువంటి సంఘటన, మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పార్లమెంట్లో, అది ఇంతకుముందు పార్లమెంట్ బయట జరిగింది, ఇది పార్లమెంట్ లోన జరగటం అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. దీని విషయంలో ఆల్ పార్టీలో అందరం లీడర్లు అందరం కూడా చాలా స్ట్రాంగ్ అపోజ్ చేశాము. సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఈ విధంగా జరగటం అనేది వెరీ అన్ఫార్చునేట్ అని, దీని మీద ఖచ్చితంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని, అది హోమ్ మినిస్టర్ గారితో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది మెంబర్లు అందరం కూడా, లీడర్లు అందరం కూడా గవర్నమెంట్ని మీద స్పీకర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం. అప్పుడు నేను పార్లమెంట్లోనే ఉన్నాను. ఏదైతే కొత్త పార్లమెంటు బిల్డింగ్లో గ్యాలరీస్ కట్టారో ఆ గ్యాలరీస్ నుంచి ఈజీగా కిందికి దూకటానికి చాలా ఈజీగా ఉన్నది. వాటన్నిటి మీద కూడా మేము ఇవాళ మాట్లాడటం జరిగింది. గ్యాలరీస్ ఆ విధంగా ఎవరైనా గ్యాలరీకి రావచ్చు, పాసులు తీసుకొని, ఆ పాసులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ విధంగా కనుక ఈ ఇంటెన్షన్తో కనుక ఉంటే ఇవాళ ఎంతో పెద్ద సంఘటన జరిగి ఉండేది. ఏదేమైనా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇదైతే ఎవరికైతే ఈ పాసులు ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. ప్రతాప్ సింహ అని బీజేపీ ఎంపీ ఇచ్చాడనేది, ఆ ఇచ్చినటువంటిది సాగర్ శర్మ, మనోరంజన్, వీళ్ళిద్దరు కూడా
లోనకివ్వటం అదే విధంగా బయట కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి స్పీకర్ గారు మా అందరి కూడా తెలియబడటం జరిగింది ప్రిలిమినరీ ఎంక్వైరీలో వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తాం పట్టుకోవడం జరిగింది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది నాకు కొంత టైం ఇస్తే మళ్ళీ నేను ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇమిడియట్గా మళ్ళీ పార్లమెంట్ ముందు ఉంచుతాం అని చెప్పి వారు చెప్పటం దాంట్లో భాగంగానే ఆ స్టేట్మెంట్ ఏదో హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆల్ పార్టీ లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఇది బట్టికి ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఇప్పటిదాకా పార్లమెంట్ అవుట్ సైడ్ కానీ హౌస్ లోన దూకటం అనేది బహుశా ఇది భారతదేశ చరిత్రలో మొదటిదే ఉంటుంది హౌస్ లోన పార్లమెంట్ లోన దూకటం అనేది దీని విషయంలో చాలా సీరియస్గా మరి చెప్పడం జరిగింది అదే కాకుండా మిగతా సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏదైతే పార్లమెంట్ ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా చాలా ఇంకా 150 మంది దాకా ఇంకా తక్కువ ఉన్నారు ఆ పోస్టులకి అన్నీ కూడా భర్తీ చేయలేదు అదేవిధంగా కొత్త పార్లమెంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి వాటన్నిటి మీదుగా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా మేమందరం కూడా ఇవాళ ఏదైతే జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈ విధంగా జరిగిన దానికి గాను ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసాం పార్లమెంటు భద్రత విషయంలో స్పీకర్ గారికి చాలా సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది ఏదైతే కొత్త పార్లమెంటు భవన్లో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా లిస్టౌట్ చేయటం లిస్టౌట్ చేసిన తర్వాత మీరు స్క్రీనింగ్ చేసేటప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్లో కంప్లీట్గా మనిషి ఏ విధంగా అయితే స్క్రీన్ చేస్తారో హోల్ బాడీ స్క్రీనింగ్ ఆ విధంగా మీరు స్క్రీనింగ్ మిషన్స్ లేటెస్ట్గా పెట్టడం ఎందుకంటే ఇవాళ జరిగిన దాంట్లో బూట్లలో అది ఏదైతే స్మోక్ ఇది పెట్టుకొని వచ్చిండ్రు అవి తీసేసి ఇమీడియట్గా మరి ఇది చేయడం జరిగింది ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇవాళ టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అయింది టెక్నాలజీని పూర్తిగా వాడుకొని ఇమీడియట్గా